వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ ఈరోజు మనం యూనిట్ ఎయిట్ టూ డబల్ జీరో గురించి తెలుసుకుందాం ఇదొక సైబర్ వార్ఫేర్ యూనిట్ ఇజ్రాయెల్కి సంబంధించిన సైబర్ వార్ఫేర్ యూనిట్ ఎందుకు దీని గురించి మనం మాట్లాడుతున్నామంటే ఇజ్రాయిల్ హెజ్బుల్లా మీద దాడులు చేస్తుంది హెజ్బుల్లా మీద దాడులు చేస్తుంది అంటే సింగిల్ పర్సన్స్ని అటాక్ చేయడం కోసం ఈ దాడులను ఉపయోగించింది మనం చూసాం రీసెంట్గా పేజర్స్తో అటాక్ చేసింది అండ్ టెలికమ్యూనికేషన్ డివైజెస్ అయినటువంటి సో అదర్ సోలార్ ప్యానల్స్ను ఉపయోగించి వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేయటం జరిగింది అండ్ టెలికమ్యూనికేషన్ డివైస్ అయినటువంటి వాకి టాకీస్ మీద కూడా వీళ్ళు దాడులు చేశారు సో ఇది సైబర్ వార్ఫేర్గానే మనం ట్రీట్ చేయొచ్చు ఇప్పటివరకు ఇజ్రాయిల్ స్పై ఏజెన్సీ అయిన మొసాద్ దీని వెనక ఉందనుకున్నాం కానీ అంతకన్నా కూడా సైబర్ వార్ఫేర్ యూనిట్ అనేది ఇంకొకటి ఉంది ఇజ్రాయిల్కి సంబంధించి ఇది నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఎస్టాబ్లిష్ చేశారండి ఇది ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్లోనే లార్జెస్ట్ సైబర్ వార్ఫేర్ యూనిట్గా దీన్ని క్లాసిఫై చేయొచ్చు ప్రజెంట్ జరిగినటువంటి అటాక్స్ అన్నీ కూడా సైబర్ అటాక్స్ ఈ సైబర్ అటాక్స్ చేసే ఏకైక యూనిట్ ఇజ్రాయిల్లో ఉంది స్ట్రాంగెస్ట్ యూనిట్ వరల్డ్లోనే పవర్ఫుల్ సైబర్ అటాక్ యూనిట్ ఏంటంటే అదే యూనిట్ ఎయిట్ టూ డబల్ జీరో సో ఈ అటాక్స్ అన్నిటికీ వెనకాల ఉంది యూనిట్ ఎయిట్ టు డబల్ జీరో ఈ ఏనుట ఎయిట్ టూ డబల్ జీరో ప్రజెంట్ అటాక్ని ఎట్లా చేసిందో తెలుసుకునే ముందు దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం దీంట్లో పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల స్కూల్ డ్రాప్ అవుట్స్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి స్ట్రాంగ్ స్కిల్స్ నేర్పిస్తారు సైబర్ వార్ఫేర్లో అండ్ ప్రజెంట్ బూమింగ్ టెక్నాలజీ ఇండస్ట్రీ మొత్తం మీద కూడా వాళ్ళకి పూర్తి అవగాహన ఉంటుందన్నమాట అయితే మనం ఒకసారి వీళ్ళు చేసిన ఆపరేషన్స్ కనుక ఒకసారి చూస్తే వీళ్ళు ఉన్నారా లేరా అనేది ఈజీగా అర్థమవుతుంది ఇంతకుముందు ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద ఒక మిలిషియస్ సాఫ్ట్వేర్ అటాక్ జరిగింది ఒక సైబర్ వార్ఫేర్ అటాక్ జరిగింది ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ మీద సో అదే స్టక్స్నెట్ అటాక్ ఈ స్ట్రక్స్నెట్ అటాక్ చేసింది ఎవరంటే యూనిట్ ఎయిట్ టూ డబల్ జీరోనే చేసింది ఏం చేసింది ఒక మిలిషియస్ సాఫ్ట్వేర్ అంటే వైరస్ను పంపించింది ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్లో ఆపరేట్ చేసే కంప్యూటర్స్కి సో అవి ఏం చేసి అంటే సెంట్రీ ఫ్యూజర్స్ని ఫెయిల్ చేసేలా చేసింది ఈ వైరస్ ఈ మిలీషియస్ సాఫ్ట్వేర్ అనేది సెంట్రి ఫ్యూజస్ని ఫెయిల్ చేస్తుంది సెంట్రి ఫ్యూజస్ని ఎందుకు ఉపయోగిస్తాం న్యూక్లియర్ రియాక్టర్స్లో యురేనియాన్ని ప్యూరిఫై చేయాలి నైంటీ పర్సెంటేజ్ కన్నా ఎబోవ్ ప్యూరిఫై చేస్తేనే యురేనియాన్ని అది వెపన్ గ్రేడ్ యురేనియంగా మారుతుంది అలా మనం యురేనియాన్ని ప్యూరిఫై చేసే వాటిని ఏమంటారు అంటే సెంట్రి అంటారు ఈ సెంట్రిఫ్యూజెస్ ఫెయిల్ అయ్యేలాగా చేసి ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అటాక్ చేశారు ఈ మిలీషియస్ సాఫ్ట్వేర్తో అదే స్టక్స్నెట్ అటాక్ ఇది వరల్డ్లోనే ఫస్ట్ డిజిటల్ వెపన్గా ట్రీట్ చేయడం జరిగిందనమాట అయితే ఇంత స్ట్రాంగెస్ట్ యూనిట్ అయినప్పటికీ కూడా హమాస్ అటాక్ని ఇది స్టాప్ చేయలేకపోయింది రీసెంట్గా జరిగిన హమాస్ అటాక్స్ని ఇది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్గా చెప్పుకోవచ్చు యూనిట్ ఎయిట్ టూ డబల్ జీరోకి ఎంత స్ట్రాంగ్ యూనిట్ అయినా కానీ ఎక్కడొక్కడో తప్పు చేస్తారు సో హమాస్ అటాక్ చేస్తుందనేది తెలుసుకోలేకపోయారు ఇజ్రాయెల్ మీద రీసెంట్గా ఎనివ్ అందుకనే సో దీని హెడ్ దీని చీఫ్ కూడా రిజైన్ చేయడం జరిగింది వన్స్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అయినటువంటి హమాస్ అటాక్ని కనుగొనకపోవడంతో నెక్స్ట్ లెబనాన్ మీద ఒగెరో సైబర్ అటాక్ చేశారు రెండు వేల పదిహేడులో లెబనాన్ మీద ఈ దీనికి కూడా కారణం ఈ యూనిట్ ఎయిట్ టు డబల్ జీరోనే సో టూ థౌజండ్ సెవెన్లో టెన్లో ఎందుకు ఈ టెలికమ్యూనికేషన్ డివైస్ మీద ఒగెరో అనేది లార్జెస్ట్ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ అనమాట అంటే మనకి ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ ఎలా ఉన్నాయో ఒగెరో అనేది లెబనాన్లో అలా దాని మీద ఎందుకు అటాక్ చేశారంటే హెజ్బుల్లా యొక్క కమ్యూనికేషన్ లైన్స్ని దెబ్బతీయడం కోసం సో మనందరికీ రీసెంట్గా జరిగిన అటాక్ చేసు పేజర్స్ మీద కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ వాకీ టాకీస్ కానీ సోలార్ ప్యానల్స్ కానీ సో డిఫరెంట్ కమ్యూనికేషన్ డివైస్ను ఉపయోగించుకొని ఆ డివైస్లో ప్రీప్లాన్డ్గానే బాంబ్స్ని పెట్టి ఒకేసారి ఎక్స్ప్లోర్డ్ అయ్యేలా చేశారు ఎలా సాధ్యమైంది సపోజ్ పేజర్స్ తీసుకున్నారనుకోండి ఈ పేజర్స్ వీళ్ళు ఎక్కడి నుంచి ఆ ఈ సపోజ్ హెజ్బుల్లా ఆర్డరు ఎవరికైతే ఇస్తుందో ఆ కంపెనీ షెల్ కంపెనీ ఏదైతే ఉంటుందో మేజర్ కంపెనీ దగ్గర నుంచి ఒక కంపెనీకి వస్తుందండి షెల్ కంపెనీస్ షెల్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేశారు ఈ యూనిట్ ఎయిట్ టూ డబల్ జీరో అనేవాళ్ళు మేజర్ కంపెనీస్ నుంచి ఒక కంపెనీలకు వస్తాయి ఆ కంపెనీల నుంచి హెజ్బుల్లా కొనుక్కుంటుంది సో అలానే డైరెక్ట్గా హెజ్బుల్లా కొనుక్కోవడానికి యాక్సెస్ ఉండకపోవచ్చు మేజర్ కంపెనీస్ నుంచి ఎందుకంటే ఇది ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్గా కొన్ని ఆర్గనై అంటే యూఎస్ఏ కానీ ఇజ్రాయెల్ కానీ లేదా అదర్ కంట్రీస్ కొన్ని రికగ్నైజ్ చేస్తున్నాయి కాబట్టి సో డైరెక్ట్గా వీళ్ళకి అమ్మటానికి ఉండకపోవచ్చు అందుకనే థర్డ్ పార్టీ క థర్డ్ పార్టీ కం కంపెనీ నుంచి ఇవి కొనుగోలు చేస్తాయి అలాంటి థర్డ్ పార్టీ ఏవైతే కంపెనీల నుంచి హెజుల్లా పర్చేజ్ చేసిందో ఆ థర్డ్ పార్టీ కంట్రీస్ని కూడా సారీ ఆ థర్డ్ పార్టీ కంపెనీస్ని కూడా ఎస్టాబ్లిష్ చేసింది ఈ యూనిట్ ఎయిట్ డబల్ అంటే ఎంత ముందు చూపుతో ఇది వ్యవహరిస్తుందో మనకు అర్థమవుతుంది ఎనివే అండి ప్రజెంట్ ఉన్న రీసెంట్ టెక్నాలజీస్ని సైబర్ అటాక్స్ కోసం ఉపయోగించడంలో ఈ యూనిట్ ఎయిట్ టూ డబల్ జీరోకి మించిన సంస్థే ప్రపంచంలో లేదని మన అర్థమవుతుందనమాట ఎనీవే మనం దీని నుంచి చాలా గుణపఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సో ఫ్యూచర్లో మనం కూడా టెక్నాలజీ వైపు ఇంత వై ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వైపు తీసుకెళ్ళాలి కానీ ఇది ప్రపంచ శాంతి కోసం ఉపయోగించాలి కానీ సో అటాక్స్ కోసం ఉపయోగించకూడదు కానీ ఎవరైనా కానీ మన కంట్రీ మీద అటాక్ చేసినప్పుడు రిటాలియేటెడ్ మెజర్స్ తీసుకోవటంలో మాత్రం తప్పు అయితే లేదు థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే